హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో, ఇది నార్మల్ బ్లౌజ్ అండి, 40 సైజ్ బ్లౌజు. చేతి పని లేకుండా ఉక్సులు కాజాలతో సహా నేను మిషన్ మీద ఎలా స్టిచ్ చేశానో చూపిస్తున్నాను అనమాట. ముందుగా ఈ కింద వైపు ఒక లైన్ గీసుకొని పొడవు 15 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. ఇది ఎల్ స్కేల్ అనమాట. ఇది షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకుంటే ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా 6 ఇంచెస్ షోల్డర్ పెడుతున్నాను. ఇది 40 సైజ్ కదా, అందుకని 6 ఇంచెస్ షోల్డర్ పెట్టి 3 ఇంచెస్ ఏమో ఈ విధంగా నెక్ డ్రా చేస్తున్నాను. నెక్ మార్క్ చేసుకొని పొడవు 9.5 ఇంచెస్ పెట్టానండి నెక్ పొడవు. అలానే కింద కూడా 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ బాక్స్లో మనకు కావాల్సిన నెక్ నేనైతే రౌండ్ గీసానండి. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి నేను 6.5 ఇంచెస్ పెడుతున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెడుతున్నాను. చెస్ట్లో వచ్చి 10 ఇంచెస్, అలానే 1.5 ఇంచ్ కచ్ అన్నమాట. నార్మల్ బ్లౌజు జస్ట్ 1/2 అవర్లో స్టిచ్ చేసుకోవచ్చు, చేతి పని ఏం లేకుండా చాలా ఈజీగా. ఇక్కడ ఇలాగా ఆ రౌండ్ స్కేల్తో ఇలా ఆర్మ్ హోల్ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసేసుకోవడమే. అలానే నెక్ కూడా నేను రౌండ్ పెట్టేస్తున్నాను ఈ విధంగా అన్నమాట. చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్. 1-2 సార్లు అబ్జర్వ్ చేసి మన బ్లౌజులు మనమే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎంత అయితే పెట్టామో వెస్ట్ దగ్గర కూడా అంత పెడితే సరిపోతుంది. ఎలాగో 1 ఇంచ్ మనం డార్స్ వేస్తాం కదా, సో అది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇలాగ స్కేల్తో ఇలా స్ట్రైట్ లైన్స్ గీసేసుకోవడమే. ఇప్పుడు కట్ చేసేసుకోవటమే మొత్తము కూడాను. ఇలా ఒకవైపు బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక వైపు నేను హ్యాండ్స్ కట్ చేసేస్తున్నానండి. హ్యాండ్స్ లెంత్ వచ్చి 8 ఇంచెస్ రావాలి. నేను ఇక్కడ 9.5 ఇంచెస్ పెడుతున్నాను, ఎందుకంటే కింద ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాను. అలానే ఇటు సైడ్ కూడా 9.5 ఇంచ్ పెట్టుకొని 3.5 ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 1.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ ఇది ఆర్మ్ రౌండ్కి సరిపోతుందో లేదో అడ్డం సార్ చూస్తున్నానమాట. ఇక్కడ 10 ఇంచెస్ పైనే ఉంది, కరెక్ట్గా సరిపోతుంది. నాకు ఆర్మ్ రౌండ్ వచ్చి 19.5 ఇంచెస్ ఉందన్నమాట. సో ఈ విధంగా మార్క్ చేసేసి ఇలా గీసేసుకోవటమే డౌను. అలానే ఫ్రంట్ వైపు కూడా ఇక్కడే మార్క్ చేసేసుకోవాలి 1/2 ఇంచ్. ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చి 6.5 ఇంచెస్ పెట్టి 1.5 ఇంచ్ ఖర్చు పెడుతున్నానమాట. ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందో లేదో సెట్ చూస్తున్నానమాట. కరెక్ట్గా సరిపోయిందండి, అతుకులు అనేది పడదు. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా ఎక్కడ అతుకులు లేకుండా స్టిచ్ చేశాను, ఆర్మ్ హోల్స్లో కానీ చెస్ట్ లెగ్ ఫ్రంట్ పార్ట్కి కానీ. ఇప్పుడు 2 పొరలు పైకి తీసేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతు తీసేసుకోవటమే. అంతే, హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఈ పీసెస్లో ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది క్రాస్గా ఏ విధంగా మనకి ఫుల్గా సరిపోతుందో అలా చూసుకొని ఈ విధంగా ఎడ్జెస్కి ఆర్మ్ హోల్ ఇలా షోల్డర్ విడ్త్ నుంచి ఆర్మ్ హోల్ వచ్చే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తము గీసేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ కొంచెం జారుతుందంటే 1/2 ఇంచ్ కిందకి డౌన్ కట్ చేశానండి, అది కూడా ఉంది. దాని ప్రకారమే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చి 7 ఇంచెస్ మార్క్ చేశాను. ఇక్కడ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కన్నా. ఇక్కడ నేను ఇక్కడ చెస్ట్ పార్ట్ 13.5 ఇంచెస్ మార్క్ చేశానండి. 13.5 ఇంచెస్ మార్క్ చేసి ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేస్తున్నానమాట. ఈ 4 ఇంచెస్ మనం 1 ఇంచ్ పైకి పెట్టాం కదా బ్యాక్ పార్ట్ మీద, ఫ్రంట్ పార్ట్కి ఆ పైకి పెట్టిన దగ్గర నుంచి కిందకి డౌన్ 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వరకు, డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇది చెస్ట్ పాయింట్ అనమాట. ఇటు అటు ఒకటి పావు పెట్టుకోవచ్చు, ఒకటి పెట్టుకోవచ్చు, అది చెస్ట్ని బట్టి అండి. నేనైతే 1 ఇంచ్ పెడతాను, అటు ఇటు 1 ఇంచ్ మాత్రం పెడతాను. ఇక్కడ 1/2కి మార్క్ చేసుకొని 2.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కొలత చూసుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఉంది, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే 3 వైపులా 2 ఇంచెస్ రావాలన్నమాట ఇలా ట్రయాంగిల్ కింద. ఇప్పుడు అక్కడ 1/2 ఇంచ్ కిందకి డౌన్ మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ తీసుకోవాలన్నమాట.
అప్పుడే ఇక్కడ మీకు తిత్తులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి 4 ఇంచెస్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వీటి పక్కన నేను డార్స్కి గీసేస్తున్నాను, స్టిచ్చింగ్ పాయింట్స్ కూడాను ఈ విధంగా మొత్తము కూడాను ఇప్పుడు కట్ చేసేసుకోవటమేనండి. ఇక్కడ రౌండ్ ఫ్రంట్ పార్ట్, రౌండ్ ఫ్రంట్ నెక్ నా రౌండ్ గీయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మీకు లూజ్గా ఉంటుంది కొంచెం పట్టేకుండా, ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందుకని. ఇక్కడ నేను 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఏమో లోతుకు పెట్టుకోవాలి నెక్ దగ్గర, అప్పుడు ఫిట్గా ఉంటుంది అన్నమాట. నెక్ వైపు ఏమో లోతుకు పెట్టుకోవాలి, నడుము దగ్గర కొంచెం పెచ్చు పెట్టుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ తీసేస్తున్నాను, 7 ఇంచెస్ పొడవు పెట్టాను ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్. ఇప్పుడు దీని ప్రకారం మొత్తము కూడా కట్ చేసేసుకోవటమే. ఉండాలంటే 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర నెక్ వైపు ఇలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇదే పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా వేసాను కాబట్టి కరెక్ట్గా ఫిట్ అవుతుందండి. అప్పుడు ఫ్రంట్ నెక్ పట్టినట్టు ఉంటుంది అన్నమాట, నీట్గా జారదు, షోల్డర్ అనేది జారదు. ఇది ఒక టిప్ అన్నమాట. ఇప్పుడు నేను హ్యాండ్స్ కింద వైపున ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను, ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను కదా. అంటే క్విక్గా మనం ఎప్పుడైనా జాకెట్ కుట్టుకోవాలనుకుంటే ఇదో ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా 2 చేతులు స్టిచ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి నేను డార్స్ వేసిన తర్వాత నడుము బెల్ట్ అనేది వేస్తాను. సో షోల్డర్ 1/2కి ఫోల్డ్ చేసుకొని 4 ఇంచులు పొడవు పెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్కి డార్స్. ఈ విధంగా 2 వైపులా ఒకే విధంగా ఉంటే రావాలంటే ఇలాగ చిన్నగా టక్స్ పెట్టుకొని దీని ప్రకారం స్టిచ్ చేసేసుకోవటమే. 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని మార్కింగ్ ప్రకారం ఇలా 2 వైపులా డార్స్ వేసేసిన తర్వాత నడుము బెల్ట్ వేసేసుకోవాలి. నడుము బెల్ట్ ఒకవైపు ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను ఈ పార్ట్ ఏంటంటే చివరి పార్ట్ ఉంటుంది కదండి బ్లౌజ్ పీస్కి, ఆ పార్ట్ వేస్తున్నాను. సో ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదు. సో ఫస్ట్ ఇలాగ అటాచ్ చేసేసి దీన్ని లోపలికి, దీని పైన ఒక కుట్టేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసి దీన్ని కూడా దీని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నాను. స్టిచ్ హెమ్మింగ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే నీట్గా కూడా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేసాను, హ్యాండ్ స్టిచ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడే నేను ఇలా డార్క్స్ పెట్టేసేసాను కాబట్టి 2 వైపులా ఒకే విధంగా రావటం కోసం ఇలాగా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేసుకోవాలి. అప్పుడు 2 ఫ్రంట్ పార్ట్లకి ఇలాగ మార్కింగ్ చేసుకోవాల్సిన పని లేదు. లేదు అనుకుంటే మీరు ఒకసారి దాన్ని ట్రేస్ చేసుకొని ఒకదాని మీద ఒకటి రివర్స్లో పెట్టి ట్యాప్ చేసుకుంటే కూడా ఈ మార్కింగ్ ఇంకా వేరే అవతల దాని మీద పడిపోతుంది అన్నమాట. యాక్చువల్లీ కొంచెం గట్టిగా మార్క్ చేస్తే ఆ చాక్ పీస్ ట్రేస్ దీని మీద కూడా కనబడుతుందండి. సో దాని ప్రకారం నేను ఇలా స్టిచ్ చేసేస్తున్నాను, మీకు వీడియోలో కనబడకపోవచ్చు. సో నాకైతే లైట్గా కనబడుతుంది, మీకు కూడా మీరు ఏమైనా ట్రై చేయగలిగితే అలాగే కనబడుతుందండి. ట్రేసింగ్ అనేది చాక్ పీస్తో కానీ బీస్తో కానీ గీస్తాం కదా. సో ఇది మెయిన్ మనం గీసిందనమాట. దీన్ని కూడా వీడియోలో చూపించిన విధంగా మొత్తం 3 డాట్స్లు స్టిచ్ చేసేసేయాలి. ఫ్రంట్ పార్ట్లకి డార్సులు స్టిచ్ చేసేసిన తర్వాత షేప్ బెల్ట్ అన్నమాట. షేప్ బెల్ట్ నేను ఒకవైపు 4 ఇంచెస్, చివరి వైపు 3 ఇంచెస్, పొడవు ఏమో 10 ఇంచెస్ పెట్టి స్టిచ్ చేసాను, కట్ చేశానన్నమాట. దీని ప్రకారం నేను లోపల కొంచెం మందపాటి క్లాత్ కూడా వేసి ఫస్ట్ కింద వైపు అటాచ్ చేసి రివర్స్ చేసి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మంచి వైపు ఇలాగా ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా అరేంజ్ చేసుకొని ఒక పొరే కుడుతుందనండి. ఒక పొరే కుట్టాలి. మెయిన్ షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా సింగిల్ పొర వేయకూడదు, డబుల్ ఫోల్డ్ వేయాలన్నమాట. డబుల్ పొర వేయాలి. ఆ లోపల వేసేది కొంచెం మందంగా వేసుకుంటే షేప్ అనేది ఫిట్గా నిలుస్తుంది అన్నమాట, మంచిగా బాగుంటుంది. సో ఇలాగ డబల్ లేయర్ వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అటాచ్ చేసేసినాక ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది. షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసామో ఆ పాయింట్
ఆ క్లాత్ని ఈ లోపల వేసిన క్లాత్ని ఈ విధంగా కలిపి స్టిచ్ చేసేసేయాలన్నమాట. ఇది షేప్ బెల్ట్. ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు ఈ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మనం ఎలా అటాచ్ చేసామనేది తెలియదు అన్నమాట. బయటికి ఇచ్చింగ్ లాగా ఇచ్చిరాగ్గా అలాగే ఏమి ఉండదు. ఎలాంటి బ్లౌజ్కైనా ఎలానే స్టిచ్ చేసుకోవచ్చండి. ఇది నార్మల్ ప్లెయిన్ బ్లౌజే కదా అని అనుకోవచ్చు, కాటన్ బ్లౌజ్ అయినా నేను ఏ బ్లౌజ్ అయినా ఎలానే స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట లోపల వైపుకి తిప్పితే. అలానే ఇంకొక షేప్ బెల్ట్ ఇంకొక పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేసుకోవాలి సేమ్ దీనికి. మళ్ళీ ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఉప్పు పట్టి కాజపట్టి వైపు నుంచి. ఇక్కడ మనము కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి క్లాత్ ఎక్స్ట్రా ఉందండి, లేకపోతే కరెక్ట్గా సరిపోయిద్ది. ఎక్సెస్ కొంచెం ఉంది కాబట్టి కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఎక్స్ట్రానే స్టిచ్ కట్ చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ నేను కాజాపట్టి వేస్తానన్నమాట, మెడ దగ్గర నుంచి వేసేది కాజాపట్టి అన్నమాట. ఇలాగ నార్మల్గా కాజాలు కుట్టే విధంగా కాజాపట్టి వేసేసుకున్న తర్వాత నేను కాజాలు కుట్టడానికి వేరే క్లాత్తో మిషన్ మీద కాజాలు స్టిచ్ చేశాను. ఇలా దీని మీద ఒక స్టిచ్ వేసేసిన తర్వాత మనం ఎక్కడెక్కడ కాజాలు కుడతామో అక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసే కదండి స్టిచ్ చేస్తాము కాజాలు కూడాను. సో ఆ విధంగా నేను ఇక్కడ ఎక్కడెక్కడ కాజాలు వస్తాయో అక్కడ ఈ విధంగా మార్క్ చేసేస్తాను. మార్క్ చేసేసిన తర్వాత ఇంకొక 1 ఇంచ్ పీస్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ వెనక్కి తిప్పేసేసి ఎక్కడెక్కడ మార్క్ చేసామో అక్కడ వి ఆకారం వచ్చేటట్టు రఫ్ లాగాలన్నమాట. మీకు ఇది బలంగా ఉంటుందా లేదా అని డౌట్ రావచ్చు, పర్వాలేదండి. ఇక్కడ రఫ్ లాగే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇది కొంచెం గట్టిగా ఉండింది లేనిది, ఒక 2 కుట్లు వేసామనుకోండి ఊడిపోతాయి. అదే ఒక 4-5 కుట్లు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రఫ్ లాగేమనుకోండి 3-4 సార్లు అది కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇది కాటన్ పీసే కాబట్టి చిన్న కుట్టు వేసామనుకోండి గట్టిగా ఉంటుంది. కొంచెం కుట్టు అనేది కొంచెం పెద్దగా పెట్టి ఇలా రఫ్ లాగిన అది ఉండదు అన్నమాట. సో ఇది టెక్నిక్ అన్నమాట, చిన్న కుట్టు పెట్టి ఈ విధంగా రఫ్ లాగితే అది బలంగా ఉంటుంది అనమాట. మనకి క్విక్గా జాకెట్ అయిపోలే ఎప్పుడైనా అర్జెంటు కుట్టుకోవాలనుకుంటే ఇలాగ మొత్తం మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు. ఉప్పులు కాజాలు మెడ పట్టి నడుము పట్టి హ్యాండ్స్కి మొత్తం ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఒక 1/2 అవర్లో మొత్తం బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయిపోద్ది అనమాట. ఇలాగ నేను కాజా పట్టీలకి కాజాలతో పాటు స్టిచ్ చేసేసానమాట కాజాల పట్టీకేను. ఇప్పుడు ఉక్సులు ఇలాగా కొంచెం వెడల్పు చేసుకోవాలండి, ఏమన్నా కట్టర్ సహాయంతో కానీ దేంతోనైనాను ఈ విధంగా లోపలికి పెట్టి ఈ విధంగా వెడల్పు చేసుకుంటే ఉక్సులు వెడల్పు అయిపోతాయి. ఇప్పుడు నార్మల్గా మనం షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఉక్సు పట్టి వేసుకుంటాం కదా, అలాగ ఫస్ట్ ఉక్సు పట్టి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. దాని మీద ఉక్సులకి మళ్ళీ ఇప్పుడు కాజాలకి ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అలాగే వేరే క్లాత్తో ఉక్సులు అటాచ్ చేయడానికి క్లాత్ అటాచ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ఉక్సులకి ఈ విధంగా పట్టి అయితే స్టిచ్ చేసాము, మొత్తం లోపల స్టిచ్ చేసేస్తాం. ఇప్పుడు మనం లోపలికి మడిచి ఫోల్డ్ చేసేస్తాము. ఇక్కడ మనం లోపలికి ఫోల్డ్ చేయకుండా ఇక్కడ నేను కాజాలు ఎక్కడ వరకు వచ్చినాయి ఎక్కడెక్కడ మార్క్ చేసామో అక్కడ ఉక్సులు రావాలి కదా, దానికోసం ఇలాగ డబల్ లైన్ వేస్తున్నాను. ఉక్సు కాజా పట్టికి అయితే సింగిల్ లైన్ గీసాను, ఇప్పుడు ఉక్సులకి డబల్ లైన్ గీస్తాను అన్నమాట. ఇక్కడ మనం వేరే క్లాత్ వేసి కుడతాం కదా దాని మీద ఇలా డబల్ లైన్ గీసుకొని వీడియోలో చూపించినట్టు ఇక్కడ రఫ్ లాగాలన్నమాట. అంటే ఈ డబల్ లైన్కి మాత్రమే రఫ్ లాగాలి, పాదం వెడల్పుతో రఫ్ లాగాలన్నమాట ఈ డబల్ లైన్కి. ఇలా పాదం వెడల్పుతో రఫ్ లాగిన తర్వాత ఇక్కడ అటాచ్ చేసేయాలి ఈ క్లాత్. ఇక్కడ మళ్ళీ ఈ 2 క్లాత్లకి రఫ్ లాగాలి. ఈ ఇలా రఫ్ లాగడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాప్స్లోకి వెళ్ళి ఉక్సులు కూర్చుంటాయి అన్నమాట. మనం ఆల్రెడీ ఉక్సులు కొంచెం విడదీసి పెట్టుకున్నాం కదా, దీన్ని లోపల నుంచి ఈ విధంగా పెట్టేసేసి ఇలా పైకి తీసేసేయడమే చాలా ఈజీగా. ఇలా ఉక్సులు మొత్తం అన్నిటిని ఫిట్ చేసేసుకోవచ్చు, అలానే ఇక్కడ కూడా అన్నమాట. ఇలాగ మొత్తం అన్ని ఉక్సుల్ని ఇలాగ ఫిట్ చేసేసుకొని దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు సింగిల్ ఫుట్ పెట్టుకొని మొత్తం అటాచ్ చేసేయాలన్నమాట దీని మొత్తాన్ని కూడాను. ఇక్కడ డబల్ ఫుట్తో కుదరదండి, సింగిల్ ఫుట్ పెట్టి అటాచ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి సింగిల్ ఫుట్ పెట్టి ఇలా మొత్తము కూడా అటాచ్ చేసేయటమే. అంతేనండి, ఉక్సులను కూడా ఎంత చక్కగా మిషన్ మీద స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇవి కొంచెం బలంగానే ఉంటాయి. కొంతమందికి డౌట్ రావచ్చు అవి బయటకు వచ్చేస్తాయని. మనం గ్యాప్ ఆ 2 గీతలు కుట్టాం చూసారా, అది ఓన్లీ పాదం ఒక లెగ్ ఉంటుంది కదా దానంత వెడల్పుతో స్టిచ్ చేస్తే మాత్రమే మీకు బయటికి రావన్నమాట. అవి వెడల్పు చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది.
మనకి రింగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కొంచెం వెడల్పు చేస్తే అక్కడ పట్టి ఉంటుంది అన్నమాట ఆ రెండు గీతల మధ్యలో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి షోల్డర్లు రెండు ఇలా డబల్ స్టిచ్తో జాయింట్ చేసేసాను. ఇప్పుడు మెడపట్టి వేస్తున్నాను. మెడపట్టి మొత్తము కూడా ఇలా క్రాస్ పీసులతో ఎలాగ అటాచ్ చేసుకోవాలో అటాచ్ చేసేసి ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు సింగిల్ పొర మీద ఇది 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేశానండి. ఇలా కట్ చేసుకొని మొత్తం నెక్ చుట్టూతో అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ చుట్టూతోను. ఇది అక్కడక్కడ టక్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే ఇది క్రాస్ పీసే అటాచ్ చేశాం కాబట్టి. నేను డైరెక్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయచ్చు. దీన్ని డబల్ స్టిచ్ వేస్తున్నానండి, హెమ్మింగ్ చేయాల్సిన పని లేదని చెప్పాను కదా. సో ఈ విధంగా ఫస్ట్ దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ నెక్ పీస్ని ఒక్క కుట్టు వేస్తున్నాను దీనిపైన. ఇలాగా అటాచ్ చేసిన క్లాత్ని లోపలికి పెట్టేసేసి దీని మీద ఒక స్టిచ్ వేస్తున్నాను అనమాట. తర్వాత ఆ లోపల పెట్టిన క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి దాని పక్కనే ఒక స్టిచ్ వేసేస్తే నీట్గా ఉంటుంది అనమాట. నెక్ చుట్టూతో బలంగా కూడా ఉంటుంది. వాషింగ్ మిషన్లో అది వేసినా కూడా, మనం మెడపట్టి వేసి హెమ్మింగ్ చేసినా కూడా వాషింగ్ మిషన్ దాటిగా అవి ఊడిపోతాయండి. ఇప్పుడు అందరూ వాషింగ్ మిషన్స్లోనే కదా వేసేది బట్టలు. సో ఇలాగ నీట్గా 2 డబల్ స్టిచ్ వేసేసాను అనమాట నెక్ మొత్తము కూడాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అనమాట. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం హ్యాండ్స్ లోతు కట్ చేస్తాం కదా, ఆ పార్ట్ వచ్చే విధంగా చూసుకొని జాగ్రత్తగా అటాచ్ చేయాలి. నేను షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ హాఫ్ హాఫ్ అటాచ్ చేస్తాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఏ పార్ట్కి ఆ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ లోతు హ్యాండ్ వచ్చిందో లేదో చూసుకొని హ్యాండ్ జాయింట్ చేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి. ఈ విధంగా హాఫ్ హాఫ్ జాయింట్ చేస్తే ఎగుడు దిగుడు అనేది రాదు. ఇక్కడైతే నేను కటింగ్ చేసిందని కరెక్ట్గా సరిపోయిందనమాట, ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండాను. ఇప్పుడు మిగతా హాఫ్ అనమాట. ఇలాగ 2 చేతుల్ని అటాచ్ చేసేసిన తర్వాత మొత్తం బ్లౌజ్ని అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 హ్యాండ్స్ జాయింట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి నడుము వరకు ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్మ్ హోల్లో కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్స్ 2 కరెక్ట్గా సరిపోయినాయి. ఇక్కడ హ్యాండ్ రౌండ్ 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ 19.5 ఇంచెస్ ఉండాలండి. దానికి హాఫ్కి ఇలాగా ఉందో లేదో చూసుకుని అక్కడ ఒక పాయింట్ పెట్టుకొని ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేయాలన్నమాట. హ్యాండ్ దగ్గర నుంచి మొత్తము నడుము వరకు అటాచ్ చేయాలి. ఇక్కడ ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. నేను షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలి, పొడవైన షేప్ బెల్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం 2 వైపులా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం వెడల్పుతో ఒక 3 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ప్లస్ మార్క్ చూస్తున్నారు కదా కరెక్ట్గా వచ్చింది. స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తే ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది అన్నమాట. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే మొత్తము కూడా నేను మొత్తము హ్యాండ్ కానీ నెక్ కానీ ఉక్స్ పట్టి కాజా ఉక్సులు కాజాలు నడుము బెల్ట్ మొత్తం మిషన్ మీద స్టిచ్ చేసేసానండి. ఇదిగోండి మీకు పెట్టి కూడా చూపిస్తున్నాను, ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.